శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారినామ సంవత్సరం వైశాఖ మాసం 8/5/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ చవితి రాత్రి 12:56 వరకు ఉంది. మృగశిరా నక్షత్రం మధ్యాహ్నం 3:56 వరకు ఉంది. సుకర్మ యోగం రాత్రి 9:14 వరకు, వణజీకరణం మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం రాత్రి 12:10 లగాయితూ 1:43 వరకు ఉంది. అమృత యోగం ఉదయం 7:23 నుంచి 8:58 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:35 లగాయితూ 12:26 వరకు ఉంది. ఈరోజు చవితి తిథిలో మరి వైశాఖ మాసంలో వినాయక పూజ, గణేష పూజ చేసుకునే వారికి మరింత అనుకూలమైనటువంటి శుభఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అధిక ఉష్ణోగ్రత, అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత మరి నమోదయ్యేటువంటి అవకాశం ఈరోజు గ్రహస్థితిని అనుసరించి కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే, ఈరోజు రవి భరణీ నక్షత్రం 4వ పాదంలో మధ్యాహ్నం 1:27 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలోను, కుజుడు మృగశిరా నక్షత్రం 3వ రాశిలోను 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక బుధుడు అశ్విని నక్షత్రం 4వ పాదంలో రాత్రి 4:41 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 4వ పాదంలోను, శని పౌర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని మనం చూసినట్టయితే, ఈరోజు బుధవారం చవితి తిథిలో మృగశిరా నక్షత్రంలో వృషభ లగ్నంలో ఉదయం 6:57 మరి ప్రయాణాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే సీమంతానికి సింహలగ్నంలో మధ్యాహ్నం 1:56 మరియు మధ్యాహ్నం 3:31 కూడా ప్రయాణాలు కానీ క్రయ విక్రయాలు కానీ నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సుముహూర్తాల్లో ఈరోజు ముఖ్యంగా మరి మృగశిరా నక్షత్రంలో కుజుడు మృగశిరా నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల సగ్రహ చంద్రదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉండటం వల్ల శుభకార్యాలు ఏమీ కూడా, మరి వివాహాది శుభకార్యం సుముహూర్తాలు ఈరోజు ఏమీ కూడా లేవు. ఇది గమనించండి. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా మరి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం మీకు అనుకూలంగా, ఈరోజంతా మీకు ఉత్సాహభరితంగా ఉండేటువంటి అవకాశం ఉంది, అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా అనుకూలమైనటువంటి ఆలోచనలతోటి, అనుకూలమైనటువంటి ప్రతిస్పందనలతోటి మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఈరోజు ఉత్సాహంగా మీరు అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు చాలా మానసికంగా, చాలా ధైర్యంగా, చాలా సాహసంగా నేను ఏదైనా చేయగలను అనేటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఏదైనప్పటికీ కూడా దాన్ని నేను అధిగమించగలను అనేటువంటి శక్తి మీలో అనుకోకుండా ఈరోజు గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మరి చాలా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా కూడా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా మీ సోదరులు, సోదరిమణులు, మీ యొక్క అక్కచెల్లెళ్ళు, దూర బంధువులు వీరంతా కూడా మరి మీ సహాయం కోసం మిమ్మల్ని అర్థించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క నిర్ణయాల కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. మీ సహాయ సహకారాల కోసం మిమ్మల్ని అర్థించేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా ఎంతో ప్రేమ వాత్సల్యంతో మరి వారితోటి ఈరోజంతా కూడా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆస్తిపాస్తుల వివాదాలు,
పరిష్కరించుకోవడానికి మీరు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక శక్తిని పొందుతారు. ఎప్పుడూ లేనటువంటి శక్తి యుక్తులతోటి మీ కార్యక్రమాలన్నీ కూడా సత్వరం నెరవేర్చుకునేటువంటి శక్తి మీకు ఈరోజు ప్రసాదించబడుతుంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇతర రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ లాంటి మరి కొంచెం ఇబ్బందికరమైన, ప్రమాదకరమైనటువంటి అంటే ఆర్థిక వ్యవహారాల్లో కష్టతరంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా మరి ఈరోజంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నవగ్రహ రాశి వ్యవహార ఫలితాలు మరి ఈ గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం కోసం మరి వైశాఖ మాసంలో మరి ముఖ్యంగా మేషరాశి వారు మరి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేసి దానికి నీళ్లు పోయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు లేనటువంటి ఉత్సాహం మిమ్మల్ని ఈరోజు ఈరోజంతా మీలో కలిగేటువంటి అవకాశం ఉంది. దేన్నైనా సాధించేటువంటి శక్తి, దేన్నైనా నేను చేయగలననేటువంటి మనోధైర్యం, మానసిక ధైర్యం మీకు పెంపొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో ఎక్కువగా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా ప్రతి వారు కూడా అన్ని రంగాల వ్యక్తులకి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవహారాలు ఎలా చేయాలి, మరి ఆర్థికంగా ఏ విధంగా మనం బలపడాలి, దానికి మనం ఇప్పటి నుంచి కూడా ఏం చేయాలి అనేటువంటి ప్రణాళిక రచనకి మరి ఈరోజు ఎంతో కొంత ప్రారంభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మనోధైర్యాన్ని, మానసిక శక్తి మీకు అద్భుతంగా ఈరోజు పెంపొందించడం వల్ల అద్భుతంగా రాణిస్తారు. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ విజయాన్ని సాధిస్తారు. శక్తి వంచన లేకుండా పనిచేయడం, మీ శక్తి మేరకు మీరు చేసిన పని చేసిన దానికి సరైనటువంటి స్పందన మీకు కలగడం, ఆర్థిక నిర్వహణలో ఆర్థిక రాబడులు పెరగడం ఇవన్నీ కూడా మరి ఈరోజంతా కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి కొత్త పథక రచనకి, కొత్త ప్రణాళికలకి ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం మరి ఉండటం వల్ల చక్కగా అన్ని పనులు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని కూడా పెంపొందించుకుంటారు. నూతన బంధుమిత్రులతోటి కలుసుకుంటారు, కాలక్షేపం చేస్తారు. ప్రతి పనులను కూడా ఆర్థిక నిర్వహణలో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలని విడిచిపెట్టకుండా ప్రతి దాంట్లోనూ కూడా మరి ఈరోజు ఎంతవరకు మనం సంపాదించగలం అనే కోణంలో మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలతో రాణించేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. మరి ఈరోజంతా కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కూడా మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు పూర్చేయడంలో మీరు నిమగ్నమై ఉంటారు. మానసికంగా కొంత డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఏ పని చేయాలన్నా చేయగలమా లేదా ఈ పని నా వల్ల అవుతుందో లేదో అనేటువంటి సంశయం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం కనబడుతోంది. పని పూర్చేయలేనేమో అనే ఉద్దేశంతో మరి కొంతమంది మరి ఈరోజు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు సైతం వాయిదా వేసుకోవటం, మధ్యలోనే వదిలి వెళ్ళిపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కొన్ని బెడిసికొట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క ధైర్య సాహసాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటారు. ప్రతి పని కూడా కాస్త ఆలస్యమైనా సరే పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం కాస్త మందగమనంలో నడుస్తూ ఉంటుంది.
మధ్య మధ్య వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. రక్తానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. బ్లడ్ టెస్ట్లు లాంటివి చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాగే శరీరంలో ముఖ్యంగా ఎడమ వైపు అవయవాలు ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఈ రాశి వారంతా కూడా మరి వైశాఖ స్నానం ప్రతిరోజు ఆచరిస్తూ వైశాఖ మాసం అంతా కూడా నవధాన్యాల్ని బెల్లంతో కలిపి ఆవుకి పెట్టడం ద్వారా ఈ యొక్క నవగ్రహ శాంతి కలగడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత, ప్రోత్సాహం లేకపోవడం, అనుకున్న కార్యక్రమాలన్నీ హఠాత్తుగా వాయిదా పడటం, ప్రయాణం మధ్యలోనే ముగించుకుని వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం, ఆత్మీయులు లేదా మనకు కావాల్సిన బంధుమిత్రులు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందికి కొన్ని సమస్యలు రావటం వల్ల మన కార్యక్రమాలని అన్నింటినీ కూడా హఠాత్తుగా వాయిదా వేసుకుని వారి కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ధనం ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు, రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా కనబడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు వచ్చిన దానికన్నా అనవసరమైనటువంటి దుర్వ్యయం ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కొన్ని వస్తువులు పాడవటం వల్ల కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల వల్ల కొన్ని వస్తువులు పాడవడం, మళ్ళీ వాటిని కొనాల్సిన రావడం, కొత్త వస్తువులు సమకూర్చుకోవడం, ఈ విధంగా నూతన వస్తు సేకరణలో కొన్ని మోసాలకి గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవడం లాంటివి ఎదురయ్యేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా సంయమనంతో చక్కటి ప్రణాళికతో మరి పని పూర్తి చేయండి. ఇతరుల్ని నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీరు స్వయంగా నిర్వహించుకుంటే మంచిది. ఇతరులను నమ్మడం వల్ల ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇతరులకు అప్పచెప్పడం వల్ల మరి మీ కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే సాంకేతిక సమస్యలు ఎదురవచ్చు. మీ యొక్క బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక నిర్వహణ కానీ సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోవడం లేదా ఇతరత్ర కారణాల వల్ల మీ యొక్క నిధులు మీకు లభ్యత లేకపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల కూడా మీరు తగినట్టుగా మరి స్పందించి ముందుగానే కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా మారేడు చెట్టుకి మరి పూజించి ప్రదక్షిణాలు చేసి నీళ్లు పోయడం ద్వారా, అలాగే నవధాన్యాలను బెల్లంతో కలిపి ఆవు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా మీకన్నా అనుకున్నటువంటిది తడవుగా, మీకన్నా ముందుగానే మీ యొక్క సహచరుల ద్వారా పనులు సక్రమంగా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు అత్యధిక ధనాదాయం మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ చేసిన పనికన్నా కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. 2-3 రెట్లు ఆదాయంలో లాభాలను గడిస్తారు. మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ లాభాలని పొందుతారు. మీరు చేసే ప్రతి పనులను కూడా ఖచ్చితత్వం, క్రమశిక్షణ, సూటిగా ఉండడం వల్ల ఇతరులకి నచ్చటం వల్ల మీకు కొన్ని కొత్త కాంట్రాక్టులు కానీ కొత్త పనులు కానీ ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ అందు మరి విశ్వసనీయత పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు మీకు ఈరోజు కనిపించేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వ్యాపార కార్యక్రమాల్లో మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, చక్కగా రాణిస్తారు, ప్రయోజనకారిగా ఉంటుంది. ఈరోజంతా కొత్త ఉత్సాహంతో మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు, ఆనందాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా మీ పట్ల సంఘంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది.
నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మరి మీ యొక్క అభివృద్ధి దిశగా మీ యొక్క అడుగులు ఈరోజు పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ వైశాఖ మాసం అంతా కూడా మరి ముఖ్యంగా ఈ సింహరాశి వారు నవధాన్యాలు బెల్లంతో ఆవుకు పెట్టడం ద్వారా కొన్ని నవగ్రహ స్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈ రోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి, మంచి శుభయోగాలు కలుగుతున్నాయి, ఆనందం పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్య ఉద్యోగపరమైన వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా మీ యొక్క మనసు ఈ రోజంతా కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. మీకు ఎదురయ్యేటువంటి సంఘటనలన్నీ కూడా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలకు సంబంధించి ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు, అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నిరుద్యోగులు మరి ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభ వర్తమానాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం, ఉద్యోగార్థులు టెస్టులు రాయటం, కొన్ని పరీక్షలు రాయటం వారు సంబంధించి మరి ఈ రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి మంచి యోగంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి టాస్క్స్, ఈరోజు తీసుకునేటువంటి పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఇంటర్వ్యూలు రాణిస్తారు, మరి పరీక్షల్లో కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడం. మరి ఉద్యోగార్థులు అయితే ముఖ్యంగా తప్పనిసరిగా ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. నూతన విద్య ఉద్యోగ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి, విద్య రాణిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు, నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాలు, కావలసిన ప్రాంతాలకి మరి ఉద్యోగులకి బదిలీలు, మరి కావలసినట్టుగా వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, పై అధికారుల వలన వాళ్ళకి చాలా చక్కటి అభినందనలు, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో చేసుకున్న వారికి నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ, కొత్త కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజంతా కూడా కన్యారాశి వారికి చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కన్యారాశి వారు మరి అశ్వత్థ వృక్షానికి, రావి చెట్టుకి లేదా మర్రి చెట్టుకి కానీ ప్రదక్షిణం చేసి మరి ఒక చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు పోయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం మీ వెంట ఉంటుంది, ప్రతి పని కూడా ఉత్సాహంగా ఉంటుంది, ప్రతి పనులను కూడా రాణిస్తారు, జైత్రయాత్ర కొనసాగిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పనులను ఎదురులేని యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. అద్భుతంగా రాణిస్తారు, మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి పెరుగుతుంది. నూతన ప్రయాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పథకాలు విజయవంతం అవుతాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి కొంతమంది వ్యక్తులకి ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు, సర్వశక్తిమంతులుగా ఉంటారు. మీకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా చేసి పెట్టడానికి కొంతమంది వ్యక్తులు మీకన్నా ముందే ఉండేటువంటి అవకాశం ఉంది. మీ సహచరులంతా కూడా మీకు చాలా చక్కగా సహకరిస్తారు. అద్భుతమైనటువంటి రాణింపుని ఈరోజు పొందేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైనటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి శక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. నూతనమైనటువంటి కార్యక్రమాల్లో రాణింపు కొనసాగుతుంది. మీకు ఎదురులేని తనాన్ని, సర్వశక్తివంతులుగా ఉండేటువంటి అవకాశాన్ని ఈరోజు పొందేటువంటి అవకాశం ఉంది. నవధాన్యాలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, మారేడు చెట్టుకి లేదా మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి నీళ్లు పోయడం లాంటి కార్యక్రమాల ద్వారా మరి ఈ యొక్క నవగ్రహాలకి సంబంధించినటువంటి
శాంతి జరిగి మీకు కొన్ని మంచి శుభయోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజు కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్నింటా కూడా వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఈ పని చేయలేనేమో అనేటువంటి అధైర్యం మీ మనసుని తొలిచేసేటువంటి అవకాశం ఉంది. మరి నమ్మిన వ్యక్తుల వలన ఇబ్బందులకు పాలవడం, ఆర్థికపరమైనటువంటి మోసాలకు గురి కావడం, మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవ్వకపోవడం, శత్రు బాధ, రుణ బాధ పెరగడం, ఇలాగా మరి అన్ని విధాలా కూడా ఈరోజంతా కూడా సమస్యలతోటి సమస్యల్లో చిక్కుకుని మరి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. చేసిన పని పదే పదే చేస్తేనే కానీ పని పూర్తి కాని పరిస్థితి ఎదురవుతుంది. శక్తియుక్తులు తగ్గుతాయి, అధైర్యం కలుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు చాలా కఠినంగా వ్యవహారాలు చేయటం వల్ల, కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మరి చివరికి ఫలితాలు శుభయోగంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను ఈ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఎదురు చూడటం వల్ల కాస్త అశాంతి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ యొక్క నవగ్రహ శాంతి కోసం నవధాన్యాలను బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అలాగే జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేసి ఇనప డబ్బాతో నీళ్లు పోయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ యోగం కలుగుతోంది. ప్రతి పనులను కూడా ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కే ఉండొచ్చు. ప్రతి పని పూర్తి అవుతున్నట్టే అయ్యి మళ్ళీ చివరిలో మొదలుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సమస్యల వాతావరణంలో మీ చుట్టుముట్టినా కూడా మీరు ధైర్యంగా వాటిలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోయేటువంటి శక్తి కలుగుతుంది. మానసిక ధైర్యం కలుగుతుంది. అశాంతి, మానసిక సమస్యలు ఉన్నా కూడా మీ యొక్క శక్తియుక్తులతో వాటిలన్నింటినీ అధిగమించి మీరు మంచి ఫలితాలు పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కాస్త మందగించవచ్చు. ప్రతి పని వాయిదా పడచ్చు. మరి ఈరోజు చేయాల్సినటువంటి పని రేపు చేద్దాంలే అనేటువంటి మానసిక ధోరణి కొనసాగేటువంటి అవకాశం ఉంది. శక్తి సన్నగిల్లొచ్చు. ఔషధ సేవనం, వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు పట్టిన పట్టు విడవకుండా విక్రమార్కుల్లాగా మరి మీరు అనుకున్నటువంటి పనిని సాధించడానికి కృషి చేసేటువంటి అవకాశం ఉంది. మరి నవధాన్యాల్ని బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేయండి, నీళ్లు పోయండి. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కూడా మీలో శక్తి పెరిగి నవగ్రహ శాంతి కలిగి మీకు అనుకూలత కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి శత్రుభయం, రుణ భయం, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకులు మరి మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ధోరణిలో మీ మానసిక పరిస్థితి ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. మరి అనారోగ్యానికి సంబంధించి సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. శత్రువులు, మీకు వ్యతిరేకులు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పోలీసు, కోర్టు కేసులకు సంబంధించి మరి మీకు వ్యతిరేక నిర్ణయాలు ఉంటాయి. మీ పైన కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా వ్యతిరేక ఫలితాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో శక్తియుక్తులతో మరి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి మోసాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. రుణ భయం ఎక్కువగా ఉంది. పాత రుణాలను తీర్చడంలో కానీ కొత్త రుణాలను చేయటంలో కానీ ఈరోజు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. మందులు వేసుకోవాల్సి రావచ్చు. వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఏది ఏమైనా కూడా
వీటిలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం పొందుతారు. ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు, సర్వశక్తులు శక్తివంతులుగా ఉంటారు. సకల కార్యజయం కలుగుతుంది, పుత్రజయం కలుగుతుంది, పుత్ర పుత్రికా సంపద పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి పిల్లల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి శుభవార్త కలగవచ్చు. అలాగే మీ యొక్క పిల్లలు పెరిగి పెద్దవారై వారు చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి శుభ వార్తలు మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. మరి దూరంగా ఉన్న ఈరోజు పిల్లలతో కానీ కలిసి మాట్లాడడం లాంటి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని మానసిక శక్తిని పొందుతారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. నూతన బంధువులతోటి కలిసి కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల్లో మీకు నచ్చినటువంటి ఆత్మీయుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈ రోజు ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుష వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులు, పెద్దలు, ఆత్మీయులు కలుసుకుంటారు. పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. మీకు నచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. మనోధైర్యాన్ని పొందుతారు. గృహ వాతావరణం చాలా చక్కగా చేసుకుంటారు. నూతన వస్తు సేకరణ చేస్తారు. విదేశీ వస్తువులు మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. బహుమానాలను ఇవ్వడం, పుచ్చుకోవడం లాంటివి చేస్తారు. అన్నింటా కూడా మీకు చాలా చక్కటి, మంచి, ఆనందకరమైనటువంటి, ఉల్లాసకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేయటం, నూతన వస్తు వాహనాలను సమకూర్చుకోవడం లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. నూతన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చక్కటి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. మరి నవగ్రహ శాంతి కొరకు మరి ద్వాదశ రాశుల వారు కూడా మరి నవధాన్యాలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, నవధాన్యాలను జలచరాలకి మరి ఆహారంగా వేయడం లాంటివి చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా చేయడం నవగ్రహ శాంతి కలిగి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటి కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, శుభముహూర్త నిర్ణయాల కోసం మరి నాచే రచించబడిన భవిష్య పంచాంగం మార్కెట్లో మరి సిద్ధంగా ఉంది. అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది. దాన్ని కూడా సేకరించండి. శుభం.